समय లేదు మిత్రమా మూడు సంవత్సరాలు అయ్యింది ఇంకా రెండు సంవత్సరాలే ఉంది మనం ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల సమస్యలు తీర్చాలా ప్రజలు మనకి ప్రజలతో మన అండగా నిలబడాలా ఈ సభాముఖంగా కార్యకర్తలందరిని ఒకటే చెప్తున్నా మన ఎన్టీఆర్ దేవుడు మన చంద్రన్న రాముడు కానీ ఈ లోకేష్ మూర్ఖుడు రాముడితో పోల్చారు చంద్రబాబు నాయుడు రాముడితో నాకు తెలిసి ఇవ్వాలి నా రాముడు అనే మాటని చంద్రబాబు నాయుడికి ఏ విధంగా సరిపోద్దు మీ సోదరులు చెప్పండి రాముడికి ఏంటి రాముడిని ఏ విధంగా ఏ విషయంలో పోలుస్తాము ఒక విషయంలో రాముడిని అంటారు ఏ విషయంలో ఏక పత్ని వ్రతుడి అది ఇట్స్ ఓకే కానీ గుణాలు రాముడి గుణాలు ఒక గుణం ఉందా రాముడు వచ్చి త్యాగం చేసి తండ్రి మాట దెబ్బతాడుగా ఆయన వచ్చి అడవులకు పోయిన వ్యక్తిత్వం ఉన్న రాముడు చంద్రబాబు నాయుడు సొంత పిల్లనిచ్చిన తండ్రితో పోల్చుకున్న మామనే వెన్నుపోటు పోల్చి ఆయన చారుకు చావుకి కరగలేని వాడు చంద్రబాబు నాయుడు అంతే ఆయనతో ఏ విధంగా పోలుస్తామండి అంటే ఇది కొద్దిగా ఎక్స్ట్రా అది ఇది కొద్దిగా హైప్ చంద్రబాబు నాయుడు అంటే మామూలే ఆయన ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఎప్పుడు చూసినా నా 30 సంవత్సరాలు రింగ్ రోడ్ నేనే కట్టాను ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్ ఎయిర్పోర్ట్ కట్టింది రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది రింగ్ రోడ్ హైదరాబాద్ రింగ్ రోడ్ చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్ శిలాపలకం ఎవరి పేరు ఉందో చూడండి చంద్రబాబు పేరు ఉందా చూడమండి లేదు రింగ్ రోడ్ మీద ఎవరి పేరు ఉందో చూడమండి ఎందుకు ఒకదంపుడు ఇలాంటి ఇవన్నీ నువ్వు అమాయకులు అనుకుంటున్నావు ఇవన్నీ నువ్వు సరే ఏది నేను చేస్తే చేశానని చెప్పుకుంటే తప్ప ఒకటో ఆరో చేసుకుంటూ ఉంటే ఈ 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ఉంటే నేను ఉండి చేయడానికి ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు 2004వ సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభ అనే ప్రోగ్రామ్ పెట్టి సుమారు 60 లక్షల ఎకరాలకు వచ్చి నీరివ్వాలనే ఆలోచనతో ఆయన జలయజ్ఞం పెట్టింది అందరికీ తెలిసిన విషయం అది నా అనుభవాన్ని చెప్తున్నాను ఒక్క విషయాన్ని ఒక్క మాటని చెప్తున్నాను ఒక్క మాటని ఆ రోజు సీఎస్గా ఉన్నారు ఎవరండి ఆయన మన ఫస్ట్ సీఎస్ మా చెప్పమ్మ పేరు మోహన్ కంద గారు ఫస్ట్ సీఎస్ మోహన్ కంద గారు ఈ రాష్ట్రానికి మీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ జరుగుతుంది మోహన్ కంద గారు బతుకున్నారు నేను బతుకున్నాను నాతో పాటు సాధారణ మంత్రులు ఉన్న చాలామంది మంత్రులు ఇంకా క్యాబినెట్ మంత్రులు బతుకున్నారు ఇంక్లూడింగ్ దివాకర్ రెడ్డి కూడా బతికే ఉన్నాడు జనారెడ్డి ఉన్నారు అందరూ ఉన్నారు ఆ రోజు మోహన్ కంద గారు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత 6 హాఫ్ అవర్ ఫస్ట్ క్యాబినెట్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు సిఎస్ గారు వచ్చి చిన్న ప్రెజెంటేషన్ ఇస్తారు మన మన నీటి వనరుల మీద మన రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యల పట్ల ఈ ప్రాజెక్టుల మీద ఒకటి ఇస్తారని అంటే ఇవ్వండి అని చెప్పి కూర్చున్నాం ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఇవో ఈ ప్రాజెక్టులో వచ్చి ఎంత మిగిలి జలాలు మిగుతున్నాయి ఇవి వచ్చి వృధా అయిపోతున్నాయి ఇంత టీఎంసీ వాటర్ బయటికి పోతుంది ఈ ప్రాజెక్టులు ఎంత ఈ ప్రాజెక్ట్ ఎంత అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ మీద ఈ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కట్టాలి దీని దిగుని ఈ ప్రాజెక్ట్ కట్టాలి పోలవరం కట్టాలి ఇలా అని ప్రెజెంటేషన్ ఇచ్చుకొచ్చాడు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు 20 నిమిషాలు ప్రెజెంటేషన్ అయిపోయాను ఫస్ట్ దివాకర్ రెడ్డి గారు అడిగారు ఏమని మోహన్ గంధ గారు
మీరే కదా ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఇంతకుముందు సీఎస్ కూడా ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు కూడా మీరే పనిచేశారు కదా. మరి మీరు ఇంత ప్రజెంటేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రాజశేఖర్ గారు, ఇన్ని ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని ఇన్ని లక్షల ఎకరాలకి ఇన్ని లక్షల నీరు ఇవ్వాలి, ఇంత డబ్బు ఉంటే సరిపోతుంది, ఇవన్నీ అంటున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ అని అంటున్నారు కదా. మరి ఇదే మాట చంద్రబాబు నాయుడుకి మీరు ఎందుకు చెప్పలేదు? ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేయలేదు? మరి ఆయన చేస్తుండేవాడు కదా, మరి రాష్ట్రం బాగుపడేది కదా, రైతాంగం బాగుపడేవారు కదా, ప్రాజెక్టులు వచ్చేవి కదా, ఎందుకు చేయలేదు సార్ మీరు అని అడిగారు. ఇది వాస్తవం అమ్మా అని చెప్తే నేను ఒక్కటి మాట అబద్ధం చెప్పట్లే. నేను ఎవరినో పూడదామనో ఎవరినో నిందిద్దామనో కాదు చెప్తున్న మాట ఇది. వెంటనే మోహన్ గంధా గారు అన్నారు, ఎస్ మంచి ప్రశ్న అడిగారు దివాకర్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు వస్తాయి, 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడతారు, వారికి వాళ్ళకి విధానాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వారి కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. ఆ ప్రకారము వచ్చిన ప్రభుత్వాలు మా ప్రాధాన్యత ఇది, మా ఆలోచన ఇది, మా ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి మాకు మాకు చెప్తారు. దాని మీద మేము యంత్రాంగం అంతా కూర్చొని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసి వారి ప్రయోజనాలు కాపాడాలి, వాళ్ళ ప్రయారిటీస్ని మనం అడ్రస్ చే ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అనేది మేము ప్రణాళిక రూపొందించి మేము ముందు పెడతాం. మీరు మీరు వచ్చి క్యాబినెట్లో కూర్చొని మీరు ఆ నిర్ణయాలు తీసుకొని ఏది అవసరమా ఏది అవసరంగా లేదా దాని కష్టం సాధ్య అసాధ్యాలు మీరు చెప్తాను, దాని మీద నిర్ణయాలు తీసుకొస్తుంది మీరు ప్రజాప్రతినిధులు. ఈరోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయన మొట్టమొదటిగా మమ్మల్ని పిలిచారు, మాతో సమావేశం ఏర్పాటు చేశారు, చేసి అడిగారు ఈ రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతుంది, ఇంత నీరు వృధా పోతుంది అనేది అంటున్నారు లెక్కల ప్రకారం, దీని వాస్తవాలనేది ఏ ఏ ప్రాజెక్టు కింద ఎంత నీరు సముద్రపాలవుతుంది, ఇంత ఎన్ని డీమ్స్ నీరు మనం వృధా అయిపోతుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి ఏం ఏం చర్యలు తీసుకోవాలి, ఏదైనా ప్రణాళిక ఉంటే చెప్పండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేమొచ్చి దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించాం, దానికి తగ్గట్టు చేశాం, ఇవో ఈ ప్రాజెక్టు కడితే బాగుంటుంది అని చెప్పాం. ఆయనకు వచ్చి చూపెట్టడం దాని మీదే ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ కూడా మేము ప్రతిపాదించడమే ఇవాళ జరుగుతున్నాయి. ఏ ప్రాజెక్ట్ తీసుకోండి మీరు, ఏ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ తీసుకోండి, అది ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటంటే చంద్రబాబు నాయుడు పట్టణాభివృద్ధి అడిగారు, హైదరాబాద్ చుట్టూ 2 కిలోమీటర్లోనే వచ్చి ఏ విధంగా ఇటు 20 స్క్వేర్ కిలోమీటర్ని అభివృద్ధి చేయాలన్నాడు. అంకో ఆ పక్కన వచ్చి మన సెక్రటరీ పక్కన ఉడా పార్క్ కట్టాము, ఎన్టీఆర్ గార్డెన్ కట్టాము, ఆ పక్కనే ఇవి కట్టాము. ఆయన ఎంత అడిగాడు, ఆయన ఖర్చు పెట్టాము, మీరు ఎంత అడిగారు, మీకు ఇవి చెప్తున్నాము అని చెప్పారు. దాన్ని బట్టి ఆలోచించుకోమని అడుగుతున్నాను మీ అందరి మీ పత్రికా సోదరులందరినీ కూడా రాష్ట్ర ప్రధానికాన్ని కూడా మా ప్రయారిటీ తెలుసుకోమంటున్నాను.